హైదరాబాద్ లో మెట్రో ప్రయాణానికి గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. మొత్తం 3 ఫేజుల్లో మెట్రో మొదలు కానుంది. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయి. సెప్టెంబర్ 7న ఫస్ట్ ఫేజ్ మియాపూర్ నుంచి ఎల్బీనగర్ సర్వీసులు ప్రారంభమవుతాయి. సెకండ్ ఫేజ్ లో సెప్టెంబర్ 8 నుంచి నాగోల్ టు రాయదుర్గం సర్వీసులు మొదలు పెడతారు. ఫేజ్ 3 సెప్టెంబర్ 9 నుంచి మొదలవుతుంది. ఇక ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి పాండు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పాండు, మెట్రో గైడ్ లైన్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మళ్ళీ సర్వీసులు ప్రారంభం కానున్నాయి? కొంతసేపటి క్రితం హైదరాబాద్ మెట్రో రైల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని విడుదల చేసింది. మొత్తం 24 పాయింట్లు చేస్తూ ఇందిచ్చింది. ముఖ్యంగా ఏంటంటే రేపటి నుంచి కేంద్రం అన్లాక్ 4లో భాగంగా ఇచ్చిన మినహాయింపులో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఫస్ట్గా మియాపూర్ టు ఎల్బీనగర్ కారిడార్లో సర్వీస్ ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. అది 2 విడతలుగా ఉంటుంది. ఒకటి ఉదయం పూట 7 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు రాత్రి సర్వీసులు ఉంటాయి. తర్వాత 8వ తారీఖున మరో కారిడార్ ఆయన నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఉన్న కారిడార్ కూడా ఓపెన్ అవుతుంది. అంటే మియాపూర్ ఎల్బీనగర్ దాంతోపాటు 8వ తారీఖున నాగోల్ నుంచి రాయదుర్గ కారిడార్ ఓపెన్ అవుతుంది. ఎల్లుండి కూడా 8వ తారీఖు కూడా, అంటే 7th ఓపెన్ అవుతే, సారీ ఎల్లుండి అంటున్నాను, 7వ తారీఖు 8వ తారీఖు సోమవారం మంగళవారం 8వ తారీఖు నాడు కూడా అదేవిధంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత 9వ తారీఖున అన్ని కారిడార్లు ఓపెన్ అవుతాయి. మొత్తం ప్రస్తుతం ఉన్న మన 3 కారిడార్లు ఉన్నాయి. ఒకటి మియాపూర్ టు ఎల్బీనగర్, రెండోది రాయదుర్గం టు నాగోల్ టు రాయదుర్గం, మూడోది జేబీఎస్ టు ఎంజీబీఎస్. మూడో రోజు అంటే 9వ రోజు మొత్తం 3 కారిడార్లు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఆ రోజు కూడా ఏదంటే 9వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతున్నాయి. అది ఉదయం 7 గంటల నుంచి. నార్మల్గా గతంలో ఇప్పుడు లాక్డౌన్ కంటే ముందు మెట్రో రైలు సర్వీసులు ఆపు చేశారు. అప్పుడు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రైన్లు నడిచేవి. అయితే ఈ ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ ఆపరేషన్ ప్రకారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రైన్స్ నడుస్తాయి. దాదాపు అంటే 11 గంటల వరకు కూడా ఇది ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం అయితే వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఈ 3 కారిడార్లు 9వ తారీఖు వరకు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. అందులో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రైన్లు నడుస్తున్నాయి. దాంతోపాటు ఫ్రీక్వెన్సీ అన్నది ప్రతి 5 నిమిషాలకి ఒక ట్రైన్ నడుస్తుంది అని చెప్పారు. ఒకవేళ అవసరమైతే ఆ సమయాన్ని ఇంకా ఫ్రీక్వెన్సీ పెంచడం కానీ, ఒకవేళ ట్రాఫిక్ లేకపోతే తగ్గించడం కానీ చేస్తామని చెప్పారు. తర్వాత కంటైన్మెంట్ జోన్లో ఉన్న స్టేషన్స్ని ప్రస్తుతానికి అక్కడ హాల్ట్ ఉండదు ట్రైన్స్ అన్నది. ఆ కంటోన్మెంట్ స్టేషన్స్ ఏంటంటే గాంధీ హాస్పిటల్, ఎందుకంటే అక్కడ గాంధీ పూర్తిగా కోవిడ్ హాస్పిటల్ ఉంది కాబట్టి గాంధీ హాస్పిటల్ని, అదేవిధంగా భరత్ నగర్, మూసాపేట్, ముషీరాబాద్, యూసుఫ్ గూడ, ఈ స్టేషన్స్ ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లో ఉన్నాయి కాబట్టి ఈ స్టేషన్లో ట్రైన్లు, ఆ రూట్లో వెళ్ళే కారిడార్లో ఉన్న రూట్లు స్టేషన్స్లో, ఈ స్టేషన్లో ట్రైన్ ఆగదు. తర్వాత ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆ స్టేషన్లో ఆపరమని చెప్పారు. దాంతోపాటు స్పెషల్గా మార్కింగ్స్ వేస్తామని చెప్పారు. స్టేషన్లో కానీ అదేవిధంగా ట్రైన్లో కానీ ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బాక్స్ టైప్లు వేస్తారు. ఒక వ్యక్తి నిలబడిన తర్వాత మధ్యలో ఇంటు మార్క్ ఉంటుంది, అక్కడ ఎవరు నిలబడడానికి ఉండదు. తర్వాత మళ్ళీ బాక్స్లో ఒక ప్యాసింజర్ నిలబడే అవకాశం ఉంది. అయితే ఇది ఎట్లా మానిటర్ చేస్తారనేది దాని మీద చెప్పిన దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే సీసీటీవీ, తర్వాత స్టేషన్ కంట్రోల్ రూమ్లో అయిన ట్రైన్ ఆపరేటర్స్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తారు. ఎవరన్నా వైలేట్ చేసినా, ఒకవేళ గుంపుగా ఉన్నా కూడా ఇమీడియట్గా అక్కడ సంబంధిత సిబ్బంది వచ్చి వాళ్ళని దూరంగా ఉండడము, ఏదైతే డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా చూస్తామని చెప్పారు. తప్పకుండా మాస్క్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు అన్ని విధాలుగా అన్ని చోట్ల ఉన్నట్టుగానే స్టేషన్లోకి ఎంటర్ అయ్యే ముందు మాస్క్ ఈజ్ కంపల్సరీ. మాస్క్ పెట్టుకున్న వాళ్ళని అనుమతిస్తారు. ఒకవేళ మాస్క్ ఎవరైనా రాని వాళ్ళు, తీసుకొని వెళ్ళని వాళ్ళు ఒకవేళ స్టేషన్లో వెళ్ళాలంటే అక్కడ మాస్కులు అవైలబిలిటీ ఉంటాయని చెప్పారు. డబ్బులు ఇచ్చి ఆ మాస్క్ కొనుక్కొని ట్రైన్లో జర్నీలో చేయొచ్చు. ఒకవేళ మాస్క్ లేకుండా ట్రైన్లో ఒకవేళ కనబడినా, స్టేషన్లో కనబడినా అనుమతించి తీసుకున్న తర్వాత వాళ్ళకి పెనాల్టీ కూడా ఉంటుందని చెప్పారు. దాంతోపాటు క్యూఆర్ కోడ్, తర్వాత ఆల్రెడీ మెట్రో కార్డు ఉన్నాయి, వీటిని ఎంకరేజ్ చేస్తామన్నారు. కానీ ఇవి లేని వాళ్ళు ఒకవేళ క్యూఆర్ కోడ్ లేకుండా ఎవరైనా వచ్చిన వాళ్ళకి మామూలుగా టికెట్ ఇస్తారా, లేకుంటే ఏ విధంగా ఇస్తారు అన్న దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీన్ని ఎంకరేజ్ చేస్తామని మాత్రమే చెప్పారు. అదేవిధంగా ఎవరైనా వచ్చిన తర్వాత థర్మల్ స్క్రీనింగ్ కంపల్సరీ ఉంటుంది.
స్టేషన్లోకి ఎంటర్ అయ్యే ముందే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ఎవరైనా టెంపరేచర్ ఉన్నా కూడా, ఒకవేళ లక్షణాలు ఏమున్నా కూడా వాళ్ళని ట్రైన్లో అలో చేయరు. దాంతోపాటు సిబ్బంది అందరికీ లోపల రైల్వే స్టేషన్ అంటే మెట్రో స్టేషన్లో పనిచేసే సిబ్బంది అందరికి కూడా వాళ్ళకి పీపీఈ కిట్లు సరఫరా చేస్తాం, పీపీఈ కిట్లు ధరించి వాళ్ళు సర్వీస్ చేస్తారన్నారు. దాంతోపాటు ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారో కింద అలో చేసే దగ్గర, తర్వాత కింది లెవెల్లో ఉండే సెక్యూరిటీ సిబ్బంది కూడా వాళ్ళకి కావాల్సిన ఇది చూస్తాం. వాళ్ళని కూడా జాగ్రత్తగా వచ్చిన వాళ్ళని ఫ్రిస్కింగ్, ఎవరైతే నార్మల్గా ఇప్పుడున్న తర్వాత ఏమైనా వస్తువులు పెట్టుకుని వచ్చారా ఏంటి అన్నది మామూలుగా మెట్రో స్టేషన్లో ఎంటర్ అయిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేస్తారు. అది చాలా జాగ్రత్తగా గ్లౌజ్లు వేసుకొని ప్రయాణికులు ఇబ్బంది కాకుండా, అదేవిధంగా తనిఖీ చేసే వారికి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పారు. తర్వాత ఒకవేళ ప్రతి స్టేషన్లో పెడల్ టైప్ అంటే అన్టచబుల్ ఇది ఉంది, నార్మల్గా కాల్తో చేతితో కంటామినేషన్ లేకుండా వాడుకునే విధంగా శానిటైజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత ప్రతి స్టేషన్ను కూడా డిసిన్ఫెక్ట్ చేస్తామన్నారు. నైట్ అంటే ఆఫ్లైన్ ప్రస్తుతం ఫస్ట్ 2 రోజులు ఉదయం మధ్యాహ్నం సర్వీసులు ఉంటుంది కాబట్టి ఆ స్టేషన్లు సర్వీసులు లేనప్పుడు స్టేషన్లన్నీ కూడా శానిటైజ్ చేస్తాం అని చెప్పారు. అదేవిధంగా 9 నుంచి ఎప్పుడైతే 3 కారిడార్లలో ఫుల్ ఫ్లెజ్డ్గా ఉదయం 7 నుంచి రాత్రి వరకు 9 నడుస్తాయో, ట్రైన్ నడవని రాత్రిపూట పూర్తి స్టేషన్లన్నీ శానిటైజ్ కూడా చేస్తామని చెప్పారు. తర్వాత టాయిలెట్స్ అదేవిధంగా ఇవన్నిటిని కూడా హ్యాండ్ వాష్ పెట్టి అక్కడ అవైలబుల్ చేస్తామన్నారు. అదేవిధంగా డిస్ఇన్ఫెక్ట్ కూడా చేస్తామన్నారు. హ్యూమన్ టచ్ లేకుండా టర్మినల్ స్టేషన్స్ రౌండ్ ట్రిప్ బయట ఉండేదాన్ని, అదేవిధంగా ప్రయాణికులు ఎవరైతే ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైతే నాబ్లు పట్టుకునే ఉంటాయో ఇట్లాంటివన్నిటిని కూడా పట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటే వాళ్ళకు మంచిది అన్న సూచన కూడా చేశారు. అదేవిధంగా ఎయిర్ కండిషన్ ఏదైతే ఉందో అది క్లోజ్డ్ మానిటర్ ఉంటుంది, ఎయిర్ కండిషన్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్ ఎయిర్ ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఏసీ సంఖ్య అంటే దాంట్లో నార్మల్గా ఏసీ వేస్తే దాంట్లో ఉన్న లోపల గాలి బయటికి వెళ్ళే విధంగా, అదేవిధంగా బయట నుంచి ఏసీ కంపార్ట్మెంట్లోకి వచ్చే విధంగా దాన్ని తీసుకొని 75% పెంచుతున్నట్టుగా ఏసీ చెప్పారు. తర్వాత దాదాపు 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉండే విధంగా ఎప్పటికు మెయింటైన్ చేస్తామన్నారు. తర్వాత స్టేషన్లు టర్మినల్ స్టేషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ టర్మినల్ స్టేషన్లో పూర్తిగా డోర్లు ఓపెన్ చేసి ఉంటాయన్నారు. తర్వాత పార్కింగ్ ఇప్పుడు ఆల్రెడీ మెట్రో పార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ చేస్తాం, ఎవరైనా ప్రయాణికులు ఉంటే మెట్రో పార్కింగ్ స్టేషన్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత ఒకవేళ ఇంకా అవసరమైతే స్థానిక పోలీసులను కానీ ఇతర సిబ్బందిని కానీ వినియోగించుకుంటాం. అదేవిధంగా మెడికల్ అథారిటీస్ని కూడా ఒకవేళ అవసరమైతే స్టేషన్లలో ఏర్పాటు చేస్తాం, ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎంబటే రెస్క్యూ చేసుకునేందుకు దాంతోపాటు ఇచ్చారు. కానీ గైడ్లైన్స్లో ఇచ్చింది మాత్రం ప్రయాణికుల సంఖ్య ఎంత ఉండాలి, ఎంతమంది ఒక ట్రైన్లో ఉంటే దాని గైడ్లైన్స్ ప్రకారంగా ఉంటుంది. తర్వాత ఒకవేళ స్టేషన్లో ఎక్కిన తర్వాత స్టార్టింగ్ స్టేషన్లో ఒక మానిటరింగ్ ఉంటుంది, అందులో ఎంతమంది ఉన్నారన్నది మనకి తెలియదు కాబట్టి తర్వాత స్టేషన్లో 2-3 స్టేషన్ల తర్వాత ఈ అన్ని కారిడార్లు ఎక్కే వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన స్పేస్లో లేకపోతే ట్రైన్లకు ఎక్కుతారా, ప్రతి బోగిలో లేకపోతే మళ్ళీ బయట ఉండి నెక్స్ట్ ట్రైన్ ఎక్కాలా, ఇట్లాంటి దాని మీద ఇంకా ఏమైనా క్లారిటీ లేదు. కానీ మొత్తానికి హైదరాబాద్ మెట్రో రైల్ స్టార్ట్ కావడం అన్నది నిజంగా ఒక చాలామందికి కమ్యూటర్స్ అంటే ఎవరైతే హైదరాబాద్లో సిటీలో పనుల మీద వెళ్తుంటారో, ప్రస్తుతం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు, కేవలం ఆటోల మీద లేదంటే క్యాబ్స్ మీద ఆధారపడున్నారు లేదంటే సొంత వాహనాలు వాడుతున్నారు. ఇవేవి లేని వాళ్ళు ఒకవేళ అవసరానికంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి సొంత ప్రాంతాలకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మెట్రో రైలు సర్వీస్ ఓపెన్ కావడం అనేది, గైడ్ లైన్స్లో భాగంగా ఓపెన్ కావడం అనేది ఒక ఒక రిలాక్స్ అనే సిటీ జనానికి చెప్పొచ్చు యోగిత. రైట్, థ్యాంక్ యూ పాండు.